పూజ్యులైన కృష్ణమోహన్ బాబాయ్ గారికి, విజయ కకికి వారి షష్ఠీపూర్తి మహోత్సవ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ దానితో పాటు నా నమస్కారాలు తెలుపుతూ మా బాబాయ్ గురించి నేను కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను. ఆయన గురించి నేను చెప్పే మాటలు తక్కువే, ఎంత చెప్పినా కూడా అది తక్కువగానే అనిపిస్తుంది. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో ఆయన గురించి నేను రెండు మాటలు చెప్తాను. ఆప్యాయత, అభిమానం, క్రమశిక్షణ, స్ఫూర్తి, ప్రేమ, వీటన్నిటికీ మారుపేరు మా కృష్ణమోహన్ బాబాయ్. ఆయన ప్రతి ఒక్కరిని, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని ఆప్యాయంగా, పెద్దవాళ్ళని గౌరవంగా, ఆయన సమవుజ్జీలతో ఎలా మాట్లాడాలో, ఆయన వాక్ చాతుర్యాన్ని మెచ్చుకుంటూ అటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి మేమెంత చెప్పినా చాలా తక్కువే. నా జీవితంలో మా బాబాయిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను మాచర్లలో చదివేటప్పుడు, బహుశా నేను 7-8 క్లాసుల్లో ఉన్నప్పుడు ఒక నాటకం వేశాను స్కూల్లో. ఆ నాటకంలో నా రోల్ భౌతిక శాస్త్ర అధ్యాపకురాలిగా వేశాను. ఆనాడే నాలోని ఆ ప్రతిభను గుర్తించి మా బాబాయి అన్నాడు, ఈ అమ్మాయి జీవితంలో ఒక మంచి అధ్యాపకురాలిగా ఎదుగుతుంది అని. అదేవిధంగా ఆయనకున్న నా మీద ఉన్న అభిమానమో నమ్మకమో అదేమో నాకు తెలియదు, కానీ దానివల్ల నేను ఈరోజు ఒక అధ్యాపకురాలిగానే వృత్తిరీత్యా స్థిరపడ్డాను. చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపించేలాగా ప్రతి ఒక్కళ్ళని తన మాటలతో కట్టిపడేసి ఆయన వైపు ఆకర్షితులుగా చేసుకొని చాలా చక్కగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎంతో నేర్పుతో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడడం ఆయన గొప్పతనం. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ షష్ఠీపూర్తి మహోత్సవం జరగడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది వారితో పాటు తన సొంత పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో పెంచి వారిని జీవితంలో చక్కగా స్థిరపడేలాగా చేసిన ఆ ఇద్దరు దంపతులకు వారి షష్ఠీపూర్తి మహోత్సవ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పదవీ విరమణ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, దేవుడు వారికి ఎల్లవేళలా ధన కనక వస్తు వాహన ఆయు ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనసావాచ కోరుకుంటూ, నా కుటుంబం తరఫున కూడా వాళ్ళకి పదే పదే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.